నమస్తే వెల్కమ్ టు ఏఎన్ న్యూస్ బుల్టెన్ అలమందిగా హెడ్లైన్స్ చిన్నారి వృత్తిపై ఊపందుకుంటున్న నిరసనలు రాక్షసుడిని ఉరితీయాలంటున్న ప్రజా సంఘాలు ఆంధ్రాలోకి ఆక్రమంగా కర్ణాటక మధ్యం మూటా గుట్టురట్టు చేసిన నెల్లూరు పోలీసులు हैदराबाद चिन्नारी चैत्र हत्याचार घटन पर एसएफआई गोर बंजारा वेलफेयर असोसिएशन आध्र्यंलो विकाराबाद जिला तांडूर निरसन र्याली जरिगिंदि संदर्भंगा विद्यार्थिनुलु गोर बंजारा सभ्युलु मात्लाडुतू आडपिल्ल रोड्डु पैकि रावालंटे मल्ली इंटिकि तिरिगि वेल्ले वरकु प्राणालु अरचेतुलो पेट्टुकोनि रावाल्सि वस्तुंदनि आवेदन व्यक्तं चेशारु अधिकारुलु राजकीय नायकुलु ई विषयंपै स्पंदिंचि निंदितुडिनि कठिनंगा शिक्षिंचालनि कोरारु लड़की कालचे कल्लू उसी रोड बाढ़ दुबई लगे तलका लेपी वाड़ी మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం సెట్టిపల్లి కలాన్ గ్రామం నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రలో పాల్గొనేందుకు భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు ఎంపీటీసీ లక్ష్మీ నరసింహులు జనార్దన్ రెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు బండి సంజయ్ పాదయాత్ర కసాపూర్ కాన్ఫరెన్స్ లో కోదంజిపల్లి చివరస్తకు వచ్చినందుకు మేము బండపూర్ ఇక్కడ నుంచి రామాయపల్లి వెల్దుర్తి బండపూర్ సంపల్లి వెల్దుర్తి మండలం నుంచి పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో స్వాగతం పలకడానికి మాకు కోదంజిపల్లి చివరస్తకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి కోదంజిపల్లి చివరస్తకు మేము భారీ సంఖ్యలో ఒక దాదాపు 100 మంది కొత్తగా చేరిక కూడా ఉన్నది ఈ రోజు పాదయాత్రగా పాల్గొనడానికి మేము బండి సంజయ్ దగ్గరికి ఈ రోజు చెట్పల్లి బండపూర్సంపల్లి రామాయపల్లి వెల్దుర్తికి వెళ్లి తరలి వెళ్ళడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న రైతులకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల సేవాదళ అధ్యక్షులు మహేష్ రెడ్డి సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటివరకు 25,000 రుణమాఫీ కూడా చేయలేదని రైతులు అప్పులు పాలై ఆందోళన చెందుతున్నారన్నారు కాళేశ్వర్ నీరు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ వారి పంట కొనుగోలు చేయకపోతే రైతులు ఏం వడ్డించారని ప్రశ్నించారు కష్టాల్లో కూరుకుపోయే ప్రభావం ఉన్నది గతంలో కూడా గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్యతో మొక్కజొన్న రైతులు కూడా మొక్కజొన్న వేసుకోకుండా అనేక లక్షల ఎకరాల భూములు వీడి భూములుగా మారినాయి సరైన ప్రణాళిక లేకుండా ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందంటే రైతుల కోసమే పనిచేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు ఈరోజు గత ముందు కూడా వడ్లు కొనమని చెప్తే కాంగ్రెస్ పార్టీ కూడా రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే వడ్లు కొనడం జరిగింది మరి ఒకసారి కూడా వరియా ఊరియా అనే విధంగా వ్యవహరిస్తుంది అంతే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయడం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేయడం ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని చెప్పడం తప్ప మెదక్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ మాసాయిపేట మండల కార్యాలయాల ఏర్పాట్లపై చర్చలు జరుగుతున్నాయి మండలానికి పోలీస్ స్టేషన్ తో పాటు మండల కాంప్లెక్స్ భవనాల ఏర్పాటు విషయమై స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డితో పాటు మాసాయిపేట సర్పంచ్ మధుసూదన్ రెడ్డి సీఎం కేసీఆర్ తో చర్చించినట్లు తెలిపారు అలాగే మండలంలోని హకీంపేట నూతన రోడ్డు ఇతర అంశాల మీద కూడా కేసీఆర్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు మహిళలపై చిన్నారులపై జరుగుతున్న అన్యాయాలపై ఆసిఫాబాద్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో గొలేటి రెబ్బన మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు నిందితులను వెంటనే ఉరి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలన్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మాజీ జడ్పీటీసీ దుర్గం సోమయ్య నరసయ్య జేఎస్సీ నాయకులు లావుడియా ప్రేమ్ యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చిట్టి తల్లి నుండి పెట్టుకుంటే 60 సంవత్సరాల దాకా ఒక వృద్ధురాలిని కూడా వదలని పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది బార్లు బీర్లు వాడకొవటి ఓపెన్ చేస్తా ఉన్నారు తప్ప మహిళల రక్షణ గరువైన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం మరి మహిళలకు రక్షణ లేని ఈ ప్రభుత్వం కల్పించని ప్రభుత్వం ఈరోజు గద్దె దిగాలే మరి మహిళలకు రక్షణ కల్పించాలి మరి మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పేసి మహిళా సాధికారత ప్రభుత్వం అని చెప్పేసి మహిళల రక్షణను గంగలో కలిపి ఈరోజు చిట్టి తల్లిలోను కూడా ఎక్కడ చూడు తెలంగాణలో మహిళల రేపులు దిశ అది ఇది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి జరుగుతూనే ఉన్నాయి తప్ప నిందితులను కఠినంగా శిక్షించలేదు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెం మహిళా
సంఘాలతో ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుతి బాలకృష్ణన్ సమావేశం నిర్వహించారు. మహిళలకు అన్ని విధాలుగా కేసీఆర్ సర్కార్ సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. లబ్ధిదారులైన మహిళా సంఘాలకు బాలకృష్ణన్ చెక్కులు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై లారీలు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు జగ్గంపేట సీఏ సురేష్ బాబుకు వచ్చిన సమాచారం మేరకు రాజస్థాన్ దాభా వద్ద ఆగి ఉన్న లారీని తనిఖీ చేశారు. లారీలు అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల విలువైన 2000 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ముఠాలోని నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2,29,000 నగదు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జగ్గంపేట సీఏ గారు అండ్ జగ్గంపేట ఎస్ఐ గారు, కేరళంపూడి ఎస్ఐ గారు వాళ్ళ కృషి ఫలితంగా ఇది ఒక చిన్న డెకాయ్ ఆపరేషను మనవాళ్ళు అక్కడ జరుగుతుందని తెలిసి వాళ్ళు రావడంతో మనవాళ్ళు ఈ రాజస్థాన్ హర్యానా దాబా దగ్గర పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ మియాపూర్లో హత్య గురైన పాప తల్లిదండ్రులు కర్నూలు జిల్లాకు చెందినవారుగా తేలింది. కర్నూలు జిల్లా అస్పరి మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన రంగస్వామి, అతని భార్య హేమలతకు 14 నెలల కూతురు సోనియ ఉంది. వీరు బతుకు తెరువు కోసం హైదరాబాద్ మియాపూర్లో గూడారాలు ఏర్పాటు చేసుకుని నివాసపుచ్చుతారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు పాప కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారంతా గాలిస్తుండగా రాత్రి 3 గంటలకు వారి ఇంటి వెనకాల పాప శవమై కనిపించింది. ఈ ఘటనతో ముత్తుకూరులో విషాద చాలముకున్నాయి. కర్నూలు కలెక్టరేట్లోని సునాయన ఆడిటోరియంలో కలెక్టర్ పి కోటేశ్వరరావు స్పందన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్లు రామసుందర్ రెడ్డి, మనజీర్ జిలానీ సామున్, నారపరెడ్డి మౌర్య, శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ తమీం అన్సారియా శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లాధికారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా హాంద్రినివా కాలువపై గుత్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి అమాయకంగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఎద్దేవా చేశారు. హాంద్రినివా కాలువ నుంచి అన్నీ తెలిసి కూడా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అమాయకుడిగా మాట్లాడుతున్నారని, అసలు మొదటిగా తెలుగు గంగా ప్రాజెక్టును స్థాపించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వయాన మంత్రులే ఆనాడు కాలువలపై తిరిగిన, 1 ఎకరానికి కూడా సాగు తాగునీరు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మండలానికి సంబంధించిన చెరువులకు నీళ్లు కావాలని, నీటి సౌకర్యం ఏర్పరచాలని రాగులపాటి దగ్గర నుంచి ఆ చెరువులకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే ఆయన పామిడికి వచ్చినప్పుడు పామిడి సభలో బహిరంగానే ఆయన అనౌన్స్ చేయడము, అయా శాంక్షన్ చేస్తున్నాం ఇది ఇన్ని కోట్లని చెప్పడం జరిగింది. 42 కోట్లకి ఆ రోజు అది శాంక్షన్ కూడా చేయబడింది. నెల్లూరు జిల్లా కొవ్వూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొవ్వూరులోని స్థానిక అనకాపల్లి కళ్యాణ మండపం వద్ద ఓ కారు డివైడర్ నుండి కొట్టి బోల్తా కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కొవ్వూరు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న మారుతి సుజుకి బలానో కారు నుండి కొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. అందులో 5 గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ముందు సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్న వారి పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం కలగర పంచాయతీలోని ఒక పాఠశాలలో 3 విద్యార్థులకు కరోనా లక్షణాలు కనపడ్డాయి. దీంతో పాఠశాలకు సెలవిచ్చి వారిని హోమ్ ఐసోలేషన్ లోకి పంపినట్లు ఎంఈఓ సిహెచ్ రామకృష్ణ తెలిపారు. అలాగే తాతకుంట్ల పంచాయతీ పరిధిలో ఒక టీచర్కు కరోనా నిర్ధారణ కావడంతో ఆ పాఠశాల విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించి పాఠశాలకు సెలవిచ్చామన్నారు. ఒక వంట ఏజెన్సీ ప్లస్ ఒక స్కావెంజర్ మొత్తానికి టెస్టులు చేయించడం జరిగింది. ఈ టెస్టుల యొక్క రిపోర్ట్ రేపు ఉదయానికి గాని మధ్యాహ్నానికి గాని వస్తాయి. నెల్లూరు జిల్లా కొవ్వూరు సర్కిల్లో అక్రమ గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారంతో ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు కొవ్వూరు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. సీఏ రామకృష్ణారెడ్డి మీడియాతో వివరాలు వెల్లడించారు. హైవేపై ఉన్న భారత్ పెట్రోల్ బంక్ వద్ద తనిఖీ చేస్తున్న సమయంలో దోస్త్ వాహనంలో 55 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ సుమారు 1,50,000 ఉంటుందన్నారు. డ్రైవర్ వద్ద నుండి 1 ఫోన్, 3,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ గారైనటువంటి శ్రీ విజయారావు గారి ఆదేశాల మేరకు మరియు నెల్లూరు డిఎస్పీ గారి పర్యవేక్షణలో నిన్నటి దినము 12/9/2021 ఉదయం 11 గంటల ప్రాంతంలో మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు కొంత వెహికల్లో అక్రమంగా గంజా తరలిస్తున్నట్లుగా సమాచారం వచ్చింది. దీని మేరకు ప్రొసీజర్ ప్రకారము కొవ్వూరు ఎంఆర్ఓ అయినటువంటి సుబ్బయ్య గారిని తీసుకొని పోయి అక్కడ ఏదైతే నందలగుంట నేషనల్ హైవే మీద పెట్రోల్ బంక్ వద్ద
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కాగలపాడు ఆర్చ్ వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ అహ్మద్ బాషా, సబ్ ఇన్స్పెక్టర్ పాపిరెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కర్ణాటకకు చెందిన 362 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుండి ఎన్డీపీఎల్, అమృత్ సిల్వర్ కప్, ఇండియా బ్రాందీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా ఎవరైనా ఈ పనులు చేస్తే వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం విధించిన అదనపు ఛార్జీల రద్దు చేయాలంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, అవనిగడ్డ, మోపుదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో జనసేన పార్టీ కార్యకర్తలు విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జనసేన అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది మతి వెంకటేశ్వరరావు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. 4, 5, 6, 7, 8, 10 తారీఖు వరకు మీరు తీయటం వల్ల దానికి యూనిట్లు పెరిగి అదనపు శ్లాబ్లో పడిపోయి వినియోగదారు వల్ల నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మా జనసేన పార్టీ ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే ట్రూ అప్ కింద అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారో ఆ యొక్క ఛార్జీలను వెంటనే విరమించుకోండి. రెండోది, ఒకే డేట్న మరి మీటర్ రీడింగ్ చేయాలని చెప్పి మేమందరం కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాల్లో ఈ యొక్క కరెంట్ ఆఫీసుల దగ్గర చేయడం జరుగుతుంది. యాదాద్రి ప్రధాన ఆలయానికి సరికొత్త హాంగులతో కూడిన విద్యుత్ దీపాల అలంకరణ పూర్తయింది. సోమవారం రాత్రి ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ చేపట్టారు. విద్యుత్ కాంతలతో ఆలయ గోపురాలు, మండపాలు జిగేల్మని స్వర్ణకాంతలతో శోభిల్లుతున్నాయి. ప్రధాన ఆలయ ప్రహరీ వెంట ఏర్పాటు చేసిన విద్యుత్ దీప అలంకరణ ఎంతో ఆకర్షిస్తుంది. సప్తగోపురాలు, గర్భాలయం, ఆలయ మాడవీధులు, అంతర్ బాహ్య ప్రాకార మండపాలు, అష్టభుజి ప్రాకార మండపాలు పసిటి వర్ణంలో దగదగా మెరిసిపోతున్నాయి. రబీ సీజన్లో పండించి అమ్ముకున్న మొక్కజొన్న డబ్బులు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి రాలేదంటూ బాధిత రైతులు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ముందు వాపోయారు. స్పందన కార్యక్రమంలో సరుబుజిలి మండలం ఇసుకలపాలెం, పెద్ద సవళాపురం, వీరమల్లిపేట, సింధువాడ, వెంకటాపురం, సుబ్బపేట గ్రామాలకు చెందిన సుమారు 400 మంది రైతులకు 750 టన్నుల మొక్కజొన్నను మార్కెట్కు విక్రయించామని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక సచివాలయ సిబ్బంది సహకారంతో ఆముదాల వలస ఏఎంసీ ద్వారా మొక్కజొన్న విక్రయించగా తమకు రావాల్సిన 1,30,00,000 ఇప్పటి వరకు తమ ఖాతాల్లో జమ కాలేదని వాపోయారు. అది గత 5 నెలల్లో మేము మొక్కజొన్న పండించి పంటని ఏఎంసీ వాళ్ళకి ప్రభుత్వానికి ఇచ్చేస్తానండి. అది మాకు దాదాపు మా 1 విలేజ్కి 4 రూపాయల వరకు అమౌంట్, కౌలు రైతులు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఇద్దరికి అమౌంట్ ఎవరికి పడలేదు సార్. అది దయచేసి ప్రభుత్వంకి విలేజెస్ అక్కడ గ్రీవెన్స్ సెల్కి ఇవ్వాలనేసి ఊళ్ళో విలేజ్ నుంచి బయలుదేరి శ్రీకాకుళం వచ్చి గ్రీవెన్స్ సెల్కి వచ్చి ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్డు ప్రమాదం సంభవించింది. తమిళనాడు గడియాతార్ అనే ఊరికి చెందిన పళని బెంగళూరు బీఎఫ్ఎఫ్లో ఉద్యోగి పళని బెంగళూరు నుండి తన సొంత ఊరైన గుడియాతం బయలుదేరారు. పలమనేరు కెటల్ ఫామ్ వద్దకు రాగానే కారు అదుపు తప్పి బ్రిడ్జి పై నుంచి కింద పడింది. దీంతో పళనికి గాయాలయ్యాయి. అన్ని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ జీమాడుగుల మండలంలో రహదారి బాగా దెబ్బతింది. ఈ రహదారిలో పెద్ద గుంతలు ఏర్పడి చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై గుంతలు ప్రయాణించాలంటే నరకం కనిపిస్తుందని వాహన చోదకులు చెబుతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అధ్వాన్నంగా తయారైన రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. దిశ ఘటన జరిగినప్పుడు ఏ విధంగా ఎన్కౌంటర్ చేశారో, అలాగే గిరిజన బాలిక విషయంలో కూడా స్పందించాలని, ఆ నవరూప రాక్షసుడిని ఎన్కౌంటర్ చేయాలని తెలంగాణ గిరిజన విద్యార్థి సేవా సంఘం డిమాండ్ చేసింది. హైదరాబాద్ తిరుమలగిరి మార్కెట్ నుండి చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అపంశుభం తెలియని మరి ఒక పాపను, 6 సంవత్సరాల పాపను, ఒక కామాంధుడు, ఒక మగ మృగం మరి అత్యాచారం చేసి హత్య చేయడాన్ని మరి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఈరోజు లక్ష్మీవర కాలనీలో మరి చిరంజీవి చైతకు కొవ్వొత్తుల ర్యాలీతో ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉన్నది. మరి ఈనాడు ఔత్సాహికులంతా ఒకటై ఆపదలో ఉన్న అభాగ్యుడిని ఆదుకున్నారు.
వారి చొరవతో బ్యాక్ టు ద సొసైటీ నినాదం మరోసారి ప్రాణం పోసుకుంది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్కు చెందిన చెన్నూరి నగేష్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. బుడగజంగం సామాజిక వర్గానికి చెందిన నగేష్ వరంగల్ జిల్లా ఎంజీఎంలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన కుటుంబ పరిస్థితులు తెలుసుకుని సాయం చేసేందుకు దినేష్ ఫ్యాన్స్, బీబీజే హెల్పింగ్ గ్రూప్స్, కళ్యాణం దినేష్ తదితరులు ముందుకొచ్చి సాయం అందించారు. రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకువెళ్ళగానే రాష్ట్ర కమిటీ వారు వెంటనే స్పందించి మన ఎన్ఆర్ఐ ఫోరం అనేటు డిఎస్బీబీజే ఎన్ఆర్ఐ ఫోరం మంచి మనసున్న వారు చిన్నకరియప్ప గారికి తెలపగానే వారు వెంటనే స్పందిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదేశాల మేరకు పంచాయతీలో పారిశుద్ధ్యం, పరిసరాలు, పరిశుభ్రత, హరితహారంపై కళా బృందాలతో ప్రదర్శనలు చేయించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. నోటి క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ యువకుడి పట్ల యువకులు మానవీయత ప్రదర్శించారు. భద్రాద్రి కోతగూడెం జిల్లా పినపాక మండలంలో నోటి క్యాన్సర్ తో బాధపడుతున్న 80 ఆదినారాయణకు ఎస్ఆర్ రెస్టారెంట్ యాజమాని తారీగుండాల వెంకటేశ్వర రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు హాజరు పెంచేందుకు జగన్ సర్కార్ ఎంతో కృషి చేస్తుందని తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు మండలం మంగాయమపేట పాఠశాల చైర్మన్ కొల్లు లోవలక్ష్మి అన్నారు. గతంలో 50 విద్యార్థులు కూడా స్కూల్కు వచ్చేవారు, కానీ ఇప్పుడు 120 విద్యార్థులు ప్రతిరోజు వస్తున్నారని చెప్పారు. శ్రీ గౌరవులైన విద్యా కమిటీ శాఖ మంత్రి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీపీ మంగేంపేట పాఠశాల చైర్మన్ కొల్లు లోవలక్ష్మి మాట్లాడుతూ, ఆ రోజు సెప్టెంబర్ 9వ నెల 2019 నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చిన్నారి మరణానికి కారకుడైన వాడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని వికారాబాద్ జిల్లా కొలుగుచర్ల మండలం అంబేద్కర్ దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వికారాబాద్ జిల్లా జాట్ పరిగి వ్యవస్థాపకులు గన్పూర్ రాఘవేంద్ర గౌడ్, జీవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయక్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని వెంటనే ఉరి తీయాలని గిరిజన ప్రజాసమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజునాయక్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని గిరినాథ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ర్యాలీ మద్దతుగా నంద్యాల వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. 6 సంవత్సరాల చిన్న పాపకు అత్యాచారం చేసి చంపేస్తే ఇంతవరకు కూడా అతనికి అరెస్ట్ చేసి అతనికి శిక్షించి గిరిజన జాతికి భరోసా ఇచ్చిన దాఖలాలు ఎక్కడైతే కనిపించడం లేదు. అదే ఏరే సామాజిక వర్గానికి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళకు జరిగినది అన్యాయమే, దాన్ని మేము కాదని చెప్పాము. ఆ మహిళకు జరిగినప్పుడు అంతగా స్పందించిన ప్రభుత్వం ఒక చిన్న పాపకు జరిగిన అన్యాయానికి స్పందించకపోవడము, ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంతవరకు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పోయి అమ్మాయి పరిశీలించి ఏ విధంగా జరిగిందని కూడా విచారణ చేయకపోవడం చాలా దారుణమైన సంఘటన. దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, అరాచకాలు చూస్తుంటే ప్రతి తల్లికి వణుకు పుడుతోందని, ఆడ శిశువుకు జన్మనిస్తే సమాజంలో ధైర్యంగా బ్రతికి అవకాశం లేదేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని పలువురు వక్తలు అన్నారు. గొడ్లవల్లేరు మండలం జైభీం యువసేన చైర్మన్ గొట్రు నాగబాబు స్పందిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. మరి ఒక కామాంధుడు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి మరి ఆ పాపను చిత్రహింసలు పెట్టి చంపేసి ఒక బొంతలో పార్సిల్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరే పడేయటం జరిగింది. మరి ప్రభుత్వ అధికారులు ఎవరూ కూడా దీన్ని పట్టించుకోకపోవడంపై మేము అసహనం వ్యక్తం చేస్తున్నాము. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం బున్యాదిపురం గ్రామంలో చిన్నారి పాప దారుణ మృతికి నివాళులర్పించారు. గ్రామ యువకులు, పెద్దలు, సాంఘిక శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయం చేయాలి, ఉరి తీయాలి, ఉరి తీయాలి, జస్టిస్, జస్టిస్, జస్టిస్. జోగులాం గద్వాల్ జిల్లా దరూర్ మండలంలోని గార్డెన్ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఈ శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బండ్లా కృష్ణమోహన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ముక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.